పంచమి తీర్థానికి పగడ్బందీగా ఏర్పాట్లు. తిరుచానూరులో టీటీడీ ఈఓ పరిశీలనలు. ఆధ్యాత్మిక గ్రంథాలు, ఆయుర్వేద ఔషధాలు, అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో టీటీడీ ప్రత్యేక ప్రదర్శనలు. విశాఖ కనక మహాలక్ష్మికి తిరుమల శ్రీవారి పట్టు వస్త్రాలు లాంఛనంగా సమర్పించిన తిరుమల జేఈఓ. స్వర్ణరథంపై సిరుల తల్లి ధగధగాయమానంగా మెరిసింది. ఆ లోకపావని దేదీప్యమాన దర్శనంతో భక్తకోటి మురిసింది. తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వర్ణరథోత్సవం ఆద్యంతం భక్తులకు ఆధ్యాత్మిక పర్వసాన్ని నింపింది. రత్న ఖచ్చిత వజ్ర వైఢూర్యాలతో చూడచక్కగా అలంకరించిన అమ్మవారిని అర్చకులు స్వర్ణరథంపై ఆసీనులు చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. కళా బృందాలు విభిన్న నృత్య రీతులను ప్రదర్శిస్తుండగా అమ్మవారి స్వర్ణరథోత్సవం తిరువీధుల్లో వైభవపేతంగా సాగింది. మహిళలు అమ్మవారి స్వర్ణ రథాన్ని లాగి అలమేలు మంగమ్మ కృపకు పాత్రులయ్యారు. అలమేలు మంగమ్మ కార్తీక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పంచమి తీర్థాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి పటిష్టమైన ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసు సిబ్బందితో సమన్వయం చేసుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ నెల 12న ఉదయం 11:45 జరిగే పంచమి తీర్థం ఏర్పాట్లను ఆదివారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన పంచమి తీర్థానికి తిరుమల తిరుపతి దేవస్థానం పగడ్బందీగా ఏర్పాటు చేస్తోంది. ఈ ఏర్పాట్లను టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, తిరుపతి జేఈఓ పోలా భాస్కర్, సివిఎండ్ఎస్ఓ గోపినాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ తదితర అధికారులతో కలిసి పరిశీలించారు. తిరుచానూరులోని పసుపు మండపం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. పద్మ సరోవరంలో ఈ నెల 12న 11:45 జరిగే పంచమి తీర్థంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, తోపులాటలు జరగకుండా ప్రణాళికాబద్ధంగా గేట్లు, బారికేడ్లు, సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. వేలాదిగా తరలివచ్చే భక్తులు సౌకర్యవంతంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు అనువుగా ఇంజనీరింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఈఓ మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఈ ఏడాది అదనంగా 60 అన్నప్రసాదం కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. 314 శాశ్వత, తాత్కాలిక, మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు దర్శనం, అన్నప్రసాదాలు, పార్కింగ్ ప్రాంతాలను సులభతరంగా గుర్తించేందుకు వీలుగా వివిధ ప్రాంతాల్లో తెలుగు, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పంచమి తీర్థంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వైద్య, పారామెడికల్ సిబ్బంది, 3 ప్రాంతాల్లో ప్రథమ చికిత్సా కేంద్రాలు, 4 అంబులెన్సులు, అవసరమైన మందులు, స్విమ్స్ హృదయ ఆసుపత్రులకు చెందిన వైద్యులు సేవలు అందిస్తారని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మీడియాకు వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చాలా ముఖ్యమైనటువంటి పంచమి తీర్థం 12వ తేదీ, దానికి శుభముహూర్తం 11:45 ఉదయం వస్తున్నటువంటి లక్షలాది మంది భక్తుల కోసం ఏర్పాట్లన్నీ సమీక్షించుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా తిరుపతి అర్బన్ ఎస్పీ గారు, అదేవిధంగా టీటీడీ సివిఎస్ఓ, తిరుపతి జేఈఓ వీళ్ళు ముగ్గురు కూడా మిగతా సీనియర్ అధికారులతో బాగా డీటెయిల్డ్గా అంతా కూడా ప్లాన్ చేయడం జరిగింది. చాలామంది భక్తులు ముందు రోజు రాత్రి రావడం జరుగుతుంది కాబట్టి అంతమందికి కావాల్సినటువంటి 314 మరుగుదొడ్లు వస్తున్నటువంటి భక్తులు అందుబాటులో పెట్టడం జరుగుతుంది. ఈసారి మనం అన్నప్రసాదాలు డిస్ట్రిబ్యూషన్ కోసం కౌంటర్లు కూడా పెంచాం. నూతనంగా ఉన్నటువంటి అన్నప్రసాదం భవనంతో పాటు 60 ఫుడ్ కౌంటర్స్ కూడా
ఉదయం టిఫిన్, అదేవిధంగా మళ్ళీ అన్నప్రసాదం అన్నీ కూడా పంచిపెట్టుకోవడానికి సిద్ధం చేయడం జరిగింది. దానికోసం కావాల్సినటువంటి శ్రీవారి సేవకులు, మిగతా టీటీడీ స్టాఫ్, అదేవిధంగా ఇక్కడ తయారు చేస్తున్నటువంటి మరుగుదొడ్ల కోసం ఎంతోమంది శానిటేషన్ స్టాఫ్ వాళ్ళందరినీ కూడా ఇప్పుడు డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం మనం కొంత ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా మార్పులు తీసుకువచ్చి బయట గట్టిగా బ్యారికేడ్స్, ఎంట్రీ పాయింట్స్ అన్నీ ఫిక్స్ చేశాం. అదేవిధంగా ఇప్పుడు ఈ పుష్కరిణి దగ్గర ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్ అన్నీ కూడా నిర్ధారించుకోవడం జరిగింది. భక్తులు ఏ విధంగా లోపలికి రావాలి, ఏ విధంగా బయటికి వెళ్ళి, కొంతమంది ఏమో అన్నప్రసాదానికి వెళ్ళడం, కొంతమంది ఏమో అమ్మవారి దర్శనానికి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఎక్కడికెక్కడ ఏర్పాట్లన్నీ డీటెయిల్గా ప్లాన్ తయారు చేశాం. సైన్ బోర్డ్స్ ఇవన్నీ కూడా ఇన్స్టాలేషన్ జరుగుతూ ఉంది. మడా వీధిలో కావాల్సినటువంటి బ్యారికేడింగ్ అంతా కూడా ఒక్కరోజు ముందు నైట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా సర్వీసెస్ అటువేమో మూలవర్ల దర్శనం, ఇంకా కావాల్సినటువంటి హెల్త్ స్టాఫ్, స్విమ్మింగ్ స్టాఫ్ అంటే ఫస్ట్ ఎయిడ్ సెంటర్సు, ఏమైనా ప్రమాదం జరిగితే ఫైర్ డిపార్ట్మెంట్ స్టాఫ్, SDRF టీమ్స్ ఇవన్నీ కూడా రెడీ చేయడం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే అమ్మవారి భక్తులు, శ్రీవారి భక్తులు రాలేకపోతారు, వారి కోసం లైవ్ ప్రసారాలు అటువేమో SVBC, అదేవిధంగా మిగతా ఛానల్స్ వాళ్ళందరూ కూడా లైవ్ ప్రసారాలు ఇస్తూ భక్తులందరికీ కూడా అందుబాటులో పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ సేవలు వస్తున్నటువంటి భక్తుల కోసం లడ్డు ప్రసాదాలు, మంచినీళ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి చేశారు. వస్తున్నటువంటి భక్తులు అందరూ కూడా కాస్త సమయం పాటించి ఎక్కడ కూడా హడబడి చేయకుండా ఆ రోజు పంచమి తీర్థనాడు, ఎందుకంటే అందరూ ఒకేసారి ఇదే ఒక శుభముహూర్తము, ఈ ముహూర్తంలోనే మనం స్నానం చేసుకుంటే బాగుంటుంది ఆ అభిప్రాయంతో పోకుండా ఆ రోజు ఫుల్ డే ఎప్పుడు స్నానం చేసినా పుణ్యం లభిస్తుంది, బాగుంటుంది, హడావడి లేకుండా మిగతా భక్తులకి ఇబ్బంది పెట్టకుండా అట్లాగా సమయం పాటిస్తూ మనం అందరూ కూడా దర్శనం చేసుకుంటే అందరికీ ఉపయోగపడుతుంది. వస్తున్నటువంటి భక్తుల కోసం ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకుంటాం. ఓం నమో వెంకటేశ్వర. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం సాయంత్రం జరిగే గరుడ సేవను పురస్కరించుకుని శ్రీవారి స్వర్ణ పాదుకల ఊరేగింపు వైభవంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి స్వామివారి స్వర్ణ పాదుకలను తొలుత తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు చేర్చారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశాక మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు. శ్రీవారికి ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై అమ్మవారు ఊరేగుతున్నప్పుడు శ్రీవారికి గుర్తుగా ఈ పాదుకలను పంపడం సంప్రదాయం వస్తోంది. తిరుచానూరులో జరుగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం పలు ప్రదర్శనలను, స్టాళ్లను ఏర్పాటు చేసింది. భక్తులు ఈ స్టాళ్లను ఆసక్తిగా తిలకిస్తున్నారు. అవసరమైన సమాచారాన్ని అందుకుని అమ్మవారి సేవలు తరిస్తున్నారు. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం పలు ప్రదర్శనలతో పాటు వివిధ స్టాళ్లు కూడా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలోని ప్రచురణల విభాగం ప్రత్యేక పుస్తక ప్రదర్శనశాలను ఏర్పాటు చేసింది. ఇందులో 2019 డైరీలు, క్యాలెండర్లు, రామాయణం, మహాభారతం తదితర ఆధ్యాత్మిక గ్రంథాలు భక్తులకు అందుబాటులో ఉంచింది. భక్తులు ఈ ప్రదర్శనశాలను సందర్శించి తమకు కావలసిన పుస్తకాలను పొందుతున్నారు. అలాగే టీటీడీ శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీ ఆధ్వర్యంలో వనమూలికల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో ఫార్మసీ ద్వారా తయారయ్యే పలు రకాల ఆయుర్వేద టానిక్లను ఉంచారు. అలాగే ఆయుర్వేద మందుల తయారీకి అవసరమయ్యే వనమూలికలను ప్రదర్శనలో ఉంచి సందర్శకులకు అవగాహన కల్పిస్తున్నారు. మానవ శరీరంలోని వివిధ అవయవాలు, వాటి ఆరోగ్యానికి ఉపకరించే ఆయుర్వేద మొక్కలు, ఇతర ద్రవాలు ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక టీటీడీ శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఈ శిబిరంలో చికిత్సలు చేసి ఉచితంగా ఆయుర్వేద మందులు పంపిణీ చేస్తున్నారు. ఆయుర్వేద చికిత్సా విధానం, ఆహార సేవన నియమాలు, గృహ ఔషధాలు, ఆరోగ్యవంతుని లక్షణాలను తెలిపే డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాలు, వివిధ రకాల శిల్పాలు ఈ ప్రదర్శనలో ఉంచారు. ముఖ్యంగా దారు, రాతి, లోహ, దేవతామూర్తుల విగ్రహాలను కొలువు తీర్చారు. సంప్రదాయ చిత్రలేఖనం, సంప్రదాయ కలంకారీకి సంబంధించిన చిత్రపటాలను ఏర్పాటు చేశారు. అమరావతి స్తూపం నమూనా, ప్రాచీన ఆలయాల చరిత్రను తెలిపే డిస్ప్లే బోర్డులు ప్రదర్శనలో ఉంచారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు.
అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖ మహానగరం బురుజుపేటలో కొలువైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి తిరుమల శ్రీవారి తరపున టిటిడి తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు పట్టువస్త్రాలు సమర్పించారు. మార్గశిర మాసం తొలి పూజల సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా జేఈఓ శ్రీనివాసరాజు దంపతులు, శ్రీ మహాలక్ష్మి ఆలయ అధికారులు అమ్మలగన్న అమ్మ కనక మహాలక్ష్మికి పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం టిటిడి జేఈఓ అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు కుంకుమలతో సమర్పించారు. అర్చకులు అధికారులకు పరివట్టం కట్టి చల్లని తల్లికి నివేదనలు, హారతులు సమర్పించారు. మార్గశిర మాస తొలి పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారికి అభిషేకాలు జరుపుకుని ఆశీస్సులు అందుకున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనక దుర్గమ్మ ఆలయంలో సరస్వతి యాగాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే కృష్ణా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రసిద్ధ దేవాలయాల్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సరస్వతి యాగం ఘనంగా జరిగింది. అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా లోక కళ్యాణాన్ని కోరుతూ ఇంద్ర కీలాద్రిపై వేద పండితులు వేదోక్తంగా సరస్వతి యాగాన్ని నిర్వహించారు. అమ్మవారిని సకల శోభితంగా అలంకరించి పూజలు చేసి నివేదనలు అర్పించాక ఋత్విక్కులు యాగం నిర్వహించారు. విద్యార్థులు విశేషంగా సరస్వతి యాగంలో పాల్గొని పెన్నులు, పుస్తకాలను ప్రసాదంగా పొందారు. అలాగే విజయవాడలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మార్గశిర మాసం సందర్భంగా అర్చకులు ప్రాతకాలమే స్వామివారికి పవిత్ర ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం జరిపి స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ధూపదీప నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక కృష్ణా జిల్లా ముక్త్యాల సమీపంలోని శ్రీ కోటిలింగ హరిహర క్షేత్రంలో రుద్రహోమం ఘనంగా పరిసమాప్తమైంది. కార్తీక మాసం నెల రోజుల పాటు ఆలయంలో విశేష అర్చనలు, అభిషేకాలు, రుద్రహోమాలను నిర్వహించారు. ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమగుండంలో ఋత్విక్కులు విశేష ద్రవ్యాలను అర్పిస్తూ శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమ భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించి తరించారు. అనంతరం హరిహర క్షేత్రంలో కోటి దీపోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. దీపలక్ష్మికి విశేష పూజలు చేశాక ఆలయ ఆవరణం మొత్తం ప్రమిదలతో పేర్చారు. భక్తులు అశేషంగా తరలివచ్చి దీపాలు వెలిగించి శివుని కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా ఆలయం దీపాల వెలుగుల్లో దగదగాయమానంగా వెలిగిపోయింది. ఇక కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని మఠం శివాలయంలో రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. కార్తీక మాసం ముగింపు ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను పుష్పశోభితంగా అలంకరించిన రథంపై ఆశీనులు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రథోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు అడుగడుగున రథానికి కొబ్బరికాయలు సమర్పిస్తూ స్వామివారి సేవలో తరించారు. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 18 వరకు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున రామయ్య తండ్రి మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని బేడా మండపంలో స్వామివారికి సకల రాజోపచారాలను నిర్వహించారు. అనంతరం కోలాట ప్రదర్శనల నడుమ స్వామివారిని ఊరేగింపుగా మిథిలా ప్రాంగణం వద్దకు తీసుకువచ్చి వేంచేపు చేశారు. భక్తులు మత్స్యావతారంలో శ్రీరామచంద్రమూర్తిని సేవించి పరవశులయ్యారు.
ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 10న వరాహావతారం, 11న నృసింహావతారం, 12న వామనావతారం, 13న పరశురామావతారం, 14న శ్రీరామావతారం, 15న బలరామావతారం, 16న కృష్ణావతారంలో భక్తులకు దర్శనమిస్తారు. అనంతపురం జిల్లా బుకరాయ సముద్రం చెరువు కట్టపై కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మార్గశిర మాసం శనివారం సందర్భంగా పలు రకాల మంగళ ద్రవ్యాలతో ఆంజనేయ స్తుతుడికి అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత సింధూర లేపనం చేసి రజిత ఆభరణాలు పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం కుంకుమార్చనలు జరిపి హారతులు సమర్పించారు. పలువురు భక్తులు హనుమాన్ దీక్ష స్వీకరించి స్వామివారిని సేవించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలోని శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వీరభద్రుని దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయం నిండిపోయింది. ఈ సందర్భంగా వీరభద్ర స్వామివారికి అభిషేకాలు నిర్వహించాక వర్ణమయ పుష్పాలతో సకల సుందరంగా అలంకరించి హారతులిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని దీపాలు వెలిగించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే చిత్తూరు జిల్లా పలమనేరులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉసిరి చెట్టుకు పూజలు జరిగాయి. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడికి అర్చకులు షోడశోపచారాలను నిర్వహించి పుష్పశోభితంగా అలంకరించి ధూప దీప నివేదనలు అర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఉసిరి చెట్టుకు భక్తులు పసుపు కుంకుమలతో పూజలు చేసి నివేదనలు అర్పించారు. ఆపై గౌరీదేవికి సువాసనలు సౌభాగ్యాన్ని కోరుతూ పూజలు జరుపుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని జాతీయ రహదారి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. మార్గశిర మాసం సందర్భంగా స్వామివారిని దర్శించుకునే భక్తులతో ఆలయం సందడిగా కనువిందు చేసింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి నిత్య పూజలు నిర్వహించిన అర్చకులు స్వామివారికి తులసి దళార్చన చేశారు. భక్తులు స్వామివారిని సేవించి పరవశులయ్యారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తిలో నెలవైన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో సింధూర పూజలు జరిగాయి. గణపతి పూజ, కలశ ప్రతిష్ఠ, కలశ పూజలు చేశాక లక్ష తమలపాకులతో ఆంజనేయ స్తుతుడికి వేడుకగా అర్చనలు చేసి హారతులిచ్చారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం సాయంత్రం భరతనాట్య ప్రదర్శన జరిగింది. బెంగళూరుకు చెందిన దర్శిని మంజునాథ్ బృందం ప్రదర్శించిన భరతనాట్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తిరుచానూరులో జరుగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరికాసేపట్లో గరుడోత్సవం జరగనుంది. భక్తులు అమ్మవారిని గరుడ సేవలో దర్శించి తరించాలని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ.